హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను వీడియో పోస్ట్ చేసి నియర్లీ 1 మంత్ అవుతుంది 25th జూన్కి. సో నా లాస్ట్ వీడియో మే 25th ఉంది, శ్రీమంతం వీడియో. ఎవరైనా చూడకపోతే కింద లింక్ ఇస్తాను, డెఫినెట్గా వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఈ వీడియో ఈజ్ వన్ ఆఫ్ మై స్పెషల్ వీడియో నా యూట్యూబ్ వీడియోస్లో అన్నిటికంటే. సో నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి సో ఒక పార్టీకి బుర్జ్ ఖలీఫాలోకి వెళ్తున్నామన్నమాట. సో ఇది ఒక ప్రైవేట్ యాక్సెస్ ఉంటేనే అక్కడికి వెళ్ళచ్చు. సో అది ఒక రెంటెడ్ హౌస్ మా ఫ్రెండ్ది. సో అక్కడ వాళ్ళు ఉంటారన్నమాట. సో వాళ్ళ ఇంటికి మేము పార్టీకి వెళ్తున్నాము. సో ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట నాకు. సో డెఫినెట్గా మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో నచ్చితే ఒక బిగ్ లైక్ ఇచ్చి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మేము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాము ఫ్రెండ్స్. అండ్ అబౌట్ పార్టీ ఏంటంటే, వన్ ఆఫ్ మై ఫ్రెండ్, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు లక్ష్మీ గారిని నా పాత వీడియోస్లో. సో తనది 25th యానివర్సరీ పార్టీ. ఇంకొక ఫ్రెండ్ ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఇస్తుందన్నమాట. వాళ్ళు బుర్జ్ ఖలీఫాలో రెంటెడ్ ఫ్లాట్లో ఉంటారు. సో అక్కడ ఇస్తుంది. సో మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి అక్కడికి వెళ్తున్నాం. సో ఇదంతా అక్కడ బుర్జ్ ఖలీఫాకి దగ్గరలో ఉన్న ఏరియా అన్నమాట. సో వ్యూ అయితే చాలా బాగుంటుంది. అండ్ మీకు డే వ్యూ, నైట్ వ్యూ రెండు చూపిస్తాను. సో నేను అక్కడ ఎంట్రన్స్లో తీసుకున్న ఫోటో విత్ మై ఫ్రెండ్స్ సబీ, సౌజీ అండ్ నేను అక్కడ తీసుకున్న పిక్స్ అన్నమాట. సో ఇక్కడ లిఫ్ట్లో వెళ్ళాలి. వాళ్ళు ఉండేది 92 ఫ్లోర్లో. సో చాలా హైట్లో ఉంటారు. అండ్ బుర్జ్ ఖలీఫా ఐ థింక్ 160 పైనే ఉన్నాయి. సో అందులో 90 ఫ్లోర్లో వాళ్ళు ఉంటారు. అండ్ ఇంట్లోకి వెళ్ళగానే ఫస్ట్ అయితే నేను వ్యూ చూశాను, చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ లక్ష్మీ గారి డెకోర్ చేసాము, తను వచ్చే ముందే ఇవన్నీ డెకోర్ చేసి పెట్టాము. సో అక్కది 25th యానివర్సరీ. సో అక్కకి హిమజ గారు ఇస్తున్న పార్టీ అన్నమాట ఇది. సో లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ కపుల్. అండ్ మీ విషెస్ అందరివి అక్కకి కావాలి. సో అండ్ దెన్ నేను ఇప్పుడు మీకు జస్ట్ కిచెన్ అలా చూపిస్తాను. సో మేము 3 to 4 అలా అక్కడికి రీచ్ అయ్యాము. సో వెళ్ళగానే ఫస్ట్ కొంచెం స్నాక్స్ తిన్నాము అక్కడ. సో ఇంకా ఇక్కడ అవన్నీ ఉన్నాయి కదా, స్నాక్స్, సమోసా, డోక్లా అండ్ అవకాడోస్ అండ్ వాట్ ఈస్ దట్ చిప్స్, డోరిటోస్. సో అలా తిన్నామన్నమాట. సో నేను మీకు వ్యూ చూపిస్తాను, చూసారా ఎంత బాగుందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ చూసింది వ్యూ. అయితే ఇల్లు అయితే చాలా బాగుందండి. నేను టోటల్గా ఏం చూపించలేదు కానీ హౌస్ మొత్తం జస్ట్ కొంచెం అయితే కవర్ చేశాను. సో ఇక్కడైతే అన్నీ అరేంజ్ చేసేసారు. జస్ట్ ఇంకా ఇవి స్నాక్స్ తిన్న తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది. సో రాగానే ఫస్ట్ అక్క అన్నీ అరేంజ్ చేసింది. సో ఇంకా మా ఫ్రెండ్స్ అందరం కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకుంటూ అక్కడ స్నాక్స్ తిన్నామన్నమాట. సో ఇక్కడ చూస్తున్నవన్నీ కొన్ని అక్క చేసింది, కొన్ని మేడ్ చేసింది. సో ఎక్కువ నాకు నచ్చింది అయితే ఈ మోమోస్ బాగున్నాయి. ప్లస్ అవకాడోలో కొంచెం అవకాడో స్మాష్ చేసి అందులో కొంచెం ఆనియన్స్ అవి ఇవి వేసి చేశారు. సో అదైతే ఇంకా సూపర్గా ఉంది. సో మంచిగా తిన్నాము. సో ఇక్కడ ఒక వీడియో కోసం మేము కొంచెం షూట్ చేసాము. సో దానికోసం ఇక్కడ మేము పడుతున్న అవస్థలు అన్నమాట. సో చాలాసార్లు చేసాము, బాగానే వచ్చింది. సో నేను ఇక్కడ మీకు పోస్ట్ చేస్తాను. సో ఇవి కొన్ని ఫన్నీగా అనిపించాయి. ఇది చేసాము, చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్తో అలా టైం స్పెండ్ చేయడం అక్కడ.
అండ్ దెన్ ఇంకా లక్ష్మీ గారిది 25th యానివర్సరీ, సో అక్కడ కేక్ తినిపిస్తుంది కదా తను వాళ్ళ పాప, అండ్ పక్కన కేక్ కట్ చేస్తుంది కదా హిమజ అక్క, అది వాళ్ళ హౌస్ అన్నమాట, అంటే వాళ్ళే బుర్జ్ ఖలీఫాలో ఉంటారు. సో అక్క ఇన్వైట్ చేసింది లక్ష్మీ గారిని అండ్ మా అమ్మల్ని, సో ఇట్స్ ఎ సర్ప్రైజ్ పార్టీ టు లక్ష్మీ గారు. సో అండ్ దెన్ ఆఫ్టర్ కేక్ కట్టింగ్ కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ లక్ష్మీ గారితో ఒక పిక్ తీసుకున్నాను, నేను అన్ని పోస్ట్ చేయలేదు కొన్ని చేస్తున్నాను. అండ్ దెన్ మై బేబీ డాల్ బిందుతో ఒక పిక్, అండ్ దెన్ అక్కడి నుంచి మేము ఇంకా కిందికి వచ్చాము. అంటే ఇది ఒక ప్రైవేట్ యాక్సెస్ అండి, సో ఆ కార్డు ఉంటే కానీ మేము ఇట్లా బయటికి రాలేమన్నమాట. సో అక్క వచ్చి ఆ ప్రైవేట్ కార్డు యాక్సెస్ ఉంటుంది కదా వాళ్ళకి, సో తనైతే ఇక్కడ చూపిస్తుంది అన్నమాట ఇదంతా. అండ్ ఇక్కడ ఓన్లీ అక్కడ ఉన్న రెసిడెంట్స్ లేకపోతే అక్కడ ఏమంటారు అక్కడ హోటల్లో ఉండేవాళ్ళు వాళ్ళు మాత్రమే వెళ్ళచ్చు అన్నమాట, ప్రైవేట్ యాక్సెస్ ఉంటుంది ఈ ప్లేస్కి. అండ్ రిమైనింగ్ అంతా అటు సైడ్ ఉంటుంది అన్నమాట. అటు సైడ్ అంటే మనం దుబాయ్ మాల్ నుంచి వ్యూ ఉంటుంది, సో అక్కడికి దుబాయ్ మాల్లో ఎవరైనా వెళ్ళొచ్చు చూడొచ్చు. సో ఇదైతే ప్రైవేట్ యాక్సెస్, ఎక్కువ మంది అయితే ఏముండరు. సో బుర్జ్ ఖలీఫా ఇలా దగ్గరికి వెళ్ళి చూడడం అండ్ ఇంకా అక్కడ లోపలికి వెళ్ళి చూడడం, అసలు ఆ ఎక్స్పీరియన్స్ ఇట్స్ టోటలీ డిఫరెంట్. ఎందుకంటే ఎవరైనా వెళ్ళచ్చు బుర్జ్ ఖలీఫాలోకి, టాప్కి వెళ్ళి టాప్ వ్యూ చూడొచ్చు, దానికి సపరేట్ ప్రైజ్ ఉంటుంది. సో అండ్ ఇలా హౌస్ వెళ్ళి అక్కడ హౌసెస్ ఎలా ఉంటాయో చూసి, రెంటెడ్ హౌసెస్ ఎలా ఉంటాయో చూసి ఆ వ్యూ ఎంజాయ్ చేయడం అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇక్కడ ఈవినింగ్ షో స్టార్ట్ అవుతుంది, వాటర్ ఫౌంటైన్. ఇది ఈ షో అనేది మనం నైట్ చూస్తే చాలా బాగుంటుందండి. సో నేను ఆల్రెడీ నా దుబాయ్ మాల్ వీడియోలో అండ్ బుర్జ్ ఖలీఫా వీడియోలో అయితే నేను ఈ షో చూపించాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ కూడా వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. సో ఆ షో చూసాము అండ్ ఇక్కడ ఫుల్గా అంటే బుర్జ్ ఖలీఫా ఫుల్ వ్యూ రావడానికి, అంటే మన వెనకల టోటల్ బుర్జ్ ఖలీఫా రావడానికి అక్కడ కూర్చొని కొన్ని ఫొటోస్ అయితే దిగాము, చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి పిక్స్ అన్నీ. సో ఇక్కడ చుట్టూ ఏమంటారు చుట్టూ చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయండి, చాలా బాగుంటుంది. అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాల్ అండ్ చాలా పెద్ద స్పేషియస్గా ఉంటుంది మాల్, దుబాయ్ మాల్. సో దీనికి ఆపోజిట్లోనే ఉంటుంది అన్నమాట బుర్జ్ ఖలీఫా ఆపోజిట్, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా అక్కడే ఉంటుంది. అండ్ దెన్ కొంచెం మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చాము, ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాము. ఇక్కడ ఏంటంటే మనకు టోటల్ బుర్జ్ ఖలీఫాతో పిక్ తీసుకోవడానికి కరెక్ట్ స్పాట్ అన్నమాట. సో ఇక్కడ నించొని తీసుకుంటే మనకు ఫోటో పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఆ స్పాట్ దగ్గరికి కూడా వెళ్ళి మేము కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. అండ్ దెన్ noon.com ఇది ఒక యాప్ అన్నమాట, ఇక్కడ అన్నీ ఉంటాయి లైక్ మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ అలా ఎలాగో అలా అన్నమాట. సో దాని ఆఫీసు సో ఇక్కడ నేను కూడా కొన్ని పిక్చర్స్ తీసుకోవడానికి ట్రై చేశాను, అంటే సెల్ఫీ పిక్ తీసుకోవడానికి. చాలా వరకు అయితే రాలేదు, 1 or 2 పిక్స్ అయితే ఏదో అలా అలా వచ్చాయి. దాని తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిపోయాము. సో కింద కొంచెం హ్యూమిడిటీగా ఉండే, సో అక్కడ కొంచెం మంచిగా పిక్స్ అవి ఇవి తీసేసుకొని ఇంకా పైకి వెళ్ళిపోయాము అన్నమాట. సో వెళ్ళగానే మళ్ళీ నాకు మనకి సన్సెట్ కూడా ఉంటుంది కదా, సో సన్సెట్ అయితే ఎంత బాగుందో
బ్యూటిఫుల్గా ఉంది. లైక్ మనకి సీ వ్యూ ప్లస్ ఇక్కడంతా మీకు బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అదా వ్యూ అయితే చాలా బాగుందండి. అండ్ దెన్ ఇంకా వెళ్ళగానే అక్క విసిబెల్ల బాత్ చేశారు. సో ఆ విసిబెల్ల బాత్ విత్ మనం ఏమంటారు కారాలు అంటాం కదా, ఆ రెండు కాంబినేషన్లో అయితే సూపర్గా ఉంటుంది. అండ్ దెన్ ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామున్, సో అవన్నీ తిన్నాము. అండ్ హోమ్ మేడ్ పిక్కిల్ యమ్మీ యమ్మీగా ఉంది, సో మంచిగా తిన్నాను. అండ్ దెన్ నేను హౌస్లో ఒక్క రూమ్ వర్క్ నేను షూట్ చేశాను. సో ఇట్లా బెడ్రూమ్ ఉంటే ఇంకేం కావాలండి, అసలు అలా ఓపెన్ చేస్తేనే మనకు వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో. అండ్ కింద బ్లూ కలర్ అదంతా దుబాయ్ ఫౌంటైన్, అదే మనకు షో వస్తుంది కదా, సో అదనమాట. అక్కడ నైట్ టైం అయితే మీకు మంచిగా కనిపిస్తుంది. అండ్ లుక్ ఎట్ ద వ్యూ అండి, ఎంత బాగుందో కదా. అండ్ ఇట్స్ రియలీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనుకోవాలి. సో వెరీ థ్యాంక్ఫుల్ దట్ అక్క మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసినందుకు. అండ్ ఇది వచ్చి హాల్, హాల్ కూడా చాలా బాగుందండి. అండ్ హాల్లో నుంచి కూడా వ్యూ కనిపిస్తుంది మనకి. సో టోటల్ హౌస్లో ఎక్కడున్న వ్యూ అయితే కనిపిస్తుంది. ఇలా ఉంటాయన్నమాట, అంటే రెంటెడ్ హౌసెస్ ఎలా ఉంటాయి అనేది నేను జస్ట్ ఊరికి అలా చూపించాను, టోటల్ అయితే ఏం చూపించలేదు. బట్ బ్యూటిఫుల్గా ఉంటాయండి. ఒక 4 బెడ్రూమ్స్ అలా ఉంటాయి, అంటే మరి ఎన్ని ఉంటాయో తెలీదు, వీలున్నదైతే ఒక 4 బెడ్రూమ్స్ దాకా ఉన్నాయి, చాలా బాగుంది. అండ్ ఇంకా కిందికి వచ్చేసాము, 7:30 ఇంకా కిందికి వచ్చేసాము. నైట్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, ఫుల్ లైటింగ్స్తో. మీరు ఎక్కడున్నా దుబాయ్ ఆర్ షార్జాలో ఎక్కడున్నా మీకైతే బుర్జ్ ఖలీఫా ఇలా వెలిగిపోతూ ఉంటుంది అన్నమాట. అండ్ దెన్ మీకు చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా లైట్స్తో ఎంత బాగుందో. సో ఇలా ఉంటుంది అన్నమాట. సో మా డే అలా అలా హ్యాపీగా గడిచింది. అండ్ దెన్ మీకు ఆల్రెడీ ఈ నూన్ బిల్డింగ్ నేను డే వ్యూలో కూడా చూపించాను, ఒకసారి చెక్అవుట్ చేయండి బ్యాక్ వెళ్ళి. సో అంతేనండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే నా వీడియోని లైక్ షేర్ కామెంట్ చేయండి, అండ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీఆర్ వెరీ క్లోజ్ టు 1K. సో 1K అయిన తర్వాతే నేను రివీల్ చేస్తాను సబ్స్క్రైబర్ కౌంట్. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్. అండ్ ఇదంతా దుబాయ్ మాల్ అండి. సో మీకు ఒకసారి ఎప్పుడైనా వచ్చి ఉంటే మీకు అర్థమవుతుంది, దుబాయ్ మాల్ ఆపోజిట్లోనే బుర్జ్ ఖలీఫా ఉంటుంది. సో అలాగే ఈరోజు హిమజా అక్క గారిది 24th anniversary. అండ్ అక్క మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీకు హ్యాపీ 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 యానివర్సరీ. సో సేమ్ ఈరోజే నేను కూడా ఈ వీడియో పోస్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ లుక్ ఎట్ దట్ బుర్జ్ ఖలీఫా విత్ ద మూన్, చాలా బాగుంది కదా వ్యూ. సో దట్స్ ఆల్ అండి, సీ యూ సూన్ నెక్స్ట్ వీడియో. ఈసారైనా కొంచెం అట్లీస్ట్ week 1 అయినా పోస్ట్ చేస్తాను. బాయ్ బాయ్.